షర్మిల అక్క కడప నుంచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నది కదా, అన్న మీదనే ఎంపీగా పోటీ చేస్తుంది. ఇక ఇయాలనే నాయన సమాధి కాడ మొక్కి అమెరికా నుంచి తల్లి దీవెనార్తలు తీసుకొని నామినేషన్ వేసింది. అంతేకాకుండా ఇక మొత్తం ముచ్చట నేనే చెప్తే ఎట్లా చూడుండ్రిగా. కడప ఎంపీ బరిలో బరాబర్ నిలబడుతున్నా అని షర్మిలక్క నామినేషన్ వేసింది. ఇవాళ జోరు ర్యాలీ తీసుకుంటాయి, ఆఫీసర్లకు నమస్తే పెట్టి నామినేషన్ కాగితాలు అప్ప చెప్పింది. అంతకంటే ముందుగాల నాయన వైఎస్ఆర్ సమాధి కాడికి పోయి దండం పెట్టింది. నామినేషన్ కాగితాలు సమాధి మీద పెట్టి దీవెనార్తులు తీసుకున్నది. అటు ఇంకా ఇంటి ఆయన అనిల్ కుమార్తో కలిసి ప్రార్థనలు చేసి రిటర్నింగ్ ఆఫీసర్ తానికి బాట పట్టింది. ఇక షర్మిలక్కెంబడి సునీత కడమ కాంగ్రెస్ లీడర్లు వచ్చారు. ఇక అటు అమెరికాకెళ్లి కొడుకు బిడ్డే కోడలు అమ్మ విజయమ్మ అందరు కూడా సెల్ఫీ పోట్ పదిగా ఆల్ ది బెస్ట్ చెప్పారు. అయితే అక్కారాటమే కానీ బాబా బతికేటట్టు లేడన్నట్టు కడపలో షర్మిలక్క నిలబడ్డది కానీ గెలిపోయితంత వీజీ కాదు అని అంటారు అక్కడ రాజకీయాలను తరాలస్ అని చూస్తున్నారు. ఒదిక్కు పంక పార్టీకి వెళ్లి కడప ఎంపీ బరిలున్న అన్న అవినాష్ మీదనే షర్మిల పోటీ చేస్తున్నా గాని ఎంత రాజన్న బిడ్డను అని చెప్పుకుంటున్నా గాని అక్కకైతే ఆడ కాంగ్రెస్ కెళ్లి ఖచ్చితమైన ఓటు బ్యాంకు లేదనేది ఒక్క తీరుగా చెప్తున్నారు పొలిటికల్ నిపుణులు. కానీ షర్మిలనైతే సవాలే లేదు, తగ్గేదే లేదు అని ప్రసారంలో జోరు చూపిస్తుంది. ఇక మరి ఆఖరికి ఏమైతుందో చూడాలిగా. కడప లోక్సభ ఎన్నికల కోసం ఈరోజు నామినేషన్ పేపర్లు నాన్న దగ్గర పెట్టి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. కడప ప్రజలు విఘ్నత కలిగిన వారు, అన్నీ అర్థం చేసుకోగలిగిన వారు, అన్నీ అర్థమవుతున్న వాళ్ళు. కడప ప్రజలు మంచి తీర్పునిస్తారని రాజశేఖర రెడ్డి పీఠపు పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే కడప ప్రజలు, పులివెందుల ప్రజలు, కడప జిల్లా ప్రజలు రాజశేఖర రెడ్డి గారిని, వివేకానంద రెడ్డి గారిని మరిచిపోలేదు అన్న సంపూర్ణ నమ్మకం ఉంది. అది నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ గొప్ప మెజారిటీతో గెలుస్తుందని, ప్రజలు ఆశీర్వదిస్తారని, ఈ యుద్ధం యెహోవాదని పూర్తిగా నమ్ముతూ ఐఎమ్ కాన్ఫిడెంట్ ఆఫ్ గ్రేట్ విక్టరీ. మాయవిలత ఇప్పుడు ఈ పేరంటే తెలియనోళ్ళే లేరు. వచ్చిన కొద్ది టైంలోనే మస్తు పాపులర్ అయింది మేడం. సేవ చేసే తందుకే పెద్ద కార్పొరేట్ దవాఖాన పెట్టిన మహాసాత్వి, మందే లేని మాయ రోగానికి లక్షల బిల్లులు వసూలు చేసిన సేవామూర్తి. అసలు సేవామూర్తి సేవా రంగంలో చేసిన సేవ సరిపోతలేదని రాజకీయ రంగంలోకి వచ్చి ఎంపీగా నిలబడ్డది కదా. ఇక ఆమె హైదరాబాద్ లో ప్రచారం చేస్తుంటే జనాల రియాక్షన్ అయితే మస్తుందట. మాధవిలత మేడము, ఇప్పుడు సోషల్ మీడియాలో ఏడ చూడు ఆమె వీడియోలే కానొస్తుంటాయి. ఆమె స్పీచ్లు, ఆమె ప్రవచనాలు, ఆమె ఇంటర్వ్యూలే. అబ్బో అబ్బో, మేడం సార్, మేడం అంతే. ఇక పాత బస్తీలో ప్రచారం చేస్తుంటే ఒక పెద్ద అవ్వ ఊహించని షాక్ ఇచ్చింది మేడంకు. నా కోటేమని అవ్వని అడుగుతుంటే ఆమె దేకను కూడా దేకలేదు. మా అమ్మ కాదు అని గద్వ పట్టుకొని బతిలాడుతుంటే, ఏ పోమ్మా నీకు పని లేకుంటే మాకు పని లేదా అన్నట్టు అస్సలు పట్టించుకుంటలేదు. ఇక ఇది వీడియో తీస్తుంటే వద్దు వద్దని బెదిరిస్తుంది వీడియో తీసేటోళ్లను. ఇక ఆ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది. ఓటర్లు ఆమెను బాగానే ఆదరిస్తుండ్రుగా అని మస్తు ఎడ్డిస్తుండ్రు నెటిజన్లంతా. ¿Qué va? 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 ¿Qué va?